కష్టపడి పండించిన పంట కల్లెదుటే ఎండిపోతుండడంతో తట్టుకోలేక పల్నాడు జిల్లాకు చెందిన రైతు ట్రాక్టర్తో పంటను తొలగించారు. పెదకురపాడుకు చెందిన రైతు పమిడాల వెంకటరావు 5 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఎకరానికి 80,000 పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మిరప పూత పిన్న దశలో ఉంది. అమరావతి మేజర్ కాలువ దగ్గరలోనే ఉన్న సాగునీరు అందలేదని పంటకు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరగడం కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేక పంట తొలగిస్తున్నట్లు రైతు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సాగునీరు ఇవ్వకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేశాను ఇప్పుడు దాకా ఎకరానికి వచ్చి పెట్టుబడి వచ్చి ఎకరానికి ఇత్తనాలు 20,000 దాకా అయినాయి. దాన్ని నారు పెంచినందుకు ఎకరానికి 8,000 నుంచి 9,000 దాకా అయినాయి. దాన్ని మళ్ళీ చేలో యాత కానీ ఆయిల్ మందు కానీ బలం కట్టలు కానీ ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి కానీ 80,000 నుంచి 90,000 దాకా ఖర్చు వచ్చింది. ఇప్పుడు దాకా కాలనీలు వస్తాయని ఆశతోటి ఎదురు చూస్తా పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేవు, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇంకా దీన్ని తొలగియాలనుకుంటున్నాను. పక్కన మా అమరావతి మేజర్ కుడికాలు ఉంది, అయినా కూడా మాకు నీళ్ళు వచ్చే ఇదిలో లేదు. ఇంకా ధైర్యం సాలక నా పంట చెడగొడుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఉన్నోళ్ళన్నా ఆరుదలు ఇచ్చి వాళ్ళు కాపాడాల్సిందే కోరుతున్నాము.